హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ పే లెటర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇందులో మనకి వన్ ల్యాక్ లిమిట్ వరకు అయితే వస్తుంది మీ క్రెడిట్ స్కోర్ అలాగే మీరు ఫ్లిప్కార్ట్లో ప్రీవియస్గా చేసిన ట్రాన్సాక్షన్స్ని బట్టి మీకు ఈ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి త్రీ టైప్స్ అయితే ఉన్నాయి పే లెటర్ లిమిట్ ఈఎంఐ లిమిట్ స్మార్ట్ అప్గ్రేడ్ లిమిట్ సో ఈ త్రీ టైప్స్ని మనకి ఎలా ఉపయోగపడతాయి ఎలా యూజ్ చేయాలని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటితో పాటు మీరు యూస్ చేసిన అమౌంట్ని రీపేమెంట్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి వీటి యొక్క ఛార్జెస్ ఎలా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఒక విషయం అయితే అడుగుతున్నారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన లిమిట్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది రిఫరెండ్ ఆర్న్ ఆఫర్ సో ఒకవేళ ఇది టెంపరీయే మీకు ఆఫర్ ఉన్నప్పుడు మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఈ విధంగా కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది ప్రెజెంట్ ఎవరైతే జూలై ఫిఫ్టీన్త్ లోపు సైన్ అప్ అవుతున్నారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది ఫ్లిప్కార్ట్ ప్రొవైడ్ చేస్తుంది వాటిని యూజ్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా రిఫర్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది సో షాపింగ్కి మనకి యూజ్ అయితే అవుతుంది ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ మనకి ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే కాదు మనం టూ గిడ్లో షాపింగ్ చేయడానికి అలాగే మింత్రాలో షాపింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ లింక్ అయితే ఇచ్చాను సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ మనకి అప్లై అవ్వని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేద్దాం ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది మీ పాన్ కార్డ్ ఉన్న క్రెడిట్ స్కోర్ని బట్టి అలాగే మీరు ప్రీవియస్గా చేసిన ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసిన బట్టి మీకు లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఆన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈ పే లెటర్ ఉపయోగించి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఆన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టెంపరీ ఆఫర్లే వాటిని పట్టించుకోకండి ప్రజెంట్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మీకు యాక్టివేట్ అవ్వని ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఇక ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది సింపుల్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి మీ యూపీఐ ఐడి అయితే ఇవ్వాలి మీరు పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన యూపీఐడి మాత్రమే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు వన్ రూపాయి అనేది మీ ఏదైతే యూపీఐడి ఇచ్చారో ఆ యూపీఐడిలోకి డిపాజిట్ అయితే అవుతుంది ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై అవుతాయి అనమాట లేదంటే ఇక్కడ చూడొచ్చు మనం యూపీఐడి చూడడం ఇష్టం లేకపోతే ఇక్కడ చూసి బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ కావాలనుకుంటే బ్యాంక్ అయితే లింక్ చేసుకోవచ్చు ఇది ఎందుకు లింక్ చేయాలి అంటే మన లిమిట్ పే చేసేటప్పుడు మనకు ఇది యూజ్ అవుతుంది అనమాట సింపుల్గా ఈ విధంగా ఒక థర్టీ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి మనకి లిమిట్ అయితే వస్తుందన్నమాట ఈ విధంగా మీరు లిమిట్ని అప్గ్రేడ్ చేసుకున్న వెంటనే అంటే యాక్టివేట్ చేసుకున్న వెంటనే మీకు ఏదైనా ఆఫర్ ఉంటే ఆఫర్ సంబంధించిన అమౌంట్ కూడా మీకు వాలెట్లో అయితే క్రెడిట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ నేను వీడియో చేసే టైంకి హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ వచ్చి అనేది ఫ్రీగా వస్తుందని చెప్పాను కదా అదే విధంగా ఇక్కడ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మీకు ఎంత లిమిట్ వచ్చింది అనేది ఎక్కడ చెక్ చేయాలంటే మీరు ఫేరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ అని చెప్పే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీ లిమిట్ అయితే చూపిస్తుంది ఇక్కడ నాకు వచ్చి ఫిఫ్టీ లిమిట్ అయితే వచ్చింది ఇక్కడ మీరు ఎంతైతే యూజ్ చేస్తారో అదైతే చూపిస్తుంది కింద వ్యూటి డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేద్దాం దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా పే లెటర్ ఈఎంఐ అలాగే అప్గ్రేడ్ సో వీటి గురించి అయితే చూద్దాం ఇక్కడ పే లెటర్లో నాకు ఎయిట్ థౌసండ్ లిమిట్ ఈఎంఐలో ఫిఫ్టీ థౌసండ్ లిమిట్ అప్గ్రేడ్లో థర్టీ థౌసండ్ లిమిట్ అయితే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పే లెటర్ యూజ్ చేసి మీరు షాపింగ్ చేయాలి అనుకోండి పే లెటర్ ఏంటంటే మీరు ఎయిట్ థౌసండ్ లిమిట్ ఉంది కదా బిలో ఎయిట్ థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే మనం ఈ పే లెటర్ యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ మొబైల్ విలువ మీరు సెవెన్ థౌసండ్ ఉందనుకోండి ఈ పే లెటర్ ఆప్షన్ ఉపయోగించి మీరు సింపుల్గా సెవెన్ థౌసండ్ అనేది పేమెంట్ చేసేస్తారు నెక్స్ట్ మనకి సబ్సీక్వెంట్ మంత్లో బిల్ అనేది జనరేట్ అవుతుంది ఈ మంత్ మీరు యూస్ చేసేసారు మీరు నెక్స్ట్ మంత్ బిల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది లెట్సే మీరు జూన్లో ఈ లిమిట్ అనేది యూజ్ చేసి మీరు పర్చేస్ చేశారు మీకు జూలైలో బిల్ అనేది జనరేట్ అవుతుంది జూలై ఫస్ట్ బిల్ జనరేట్ అయితే ఫిఫ్త్ లోపు మనం రీపేమెంట్ అయితే చేయాలి ఇన్ టైంలో మనం రీపేమెంట్ చేయకపోతే ఛార్జెస్ అయితే పడతాయి అనమాట మీరు కావాలనుకుంటే రీపే అనేది ఎర్లీగా కూడా చేయొచ్చు అది గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక్కడ ఈఎంఐ అనే ఆప్షన్ ఉంది కదా ఈఎంఐలో ఫిఫ్టీ థౌసండ్ లిమిట్ ఇచ్చారు సో ఈఎంఐ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఉంటాం కదా సో లైక్ ఏసీస్ కావచ్చు వాషింగ్ మిషన్స్ కావచ్చు టీవీస్ కావచ్చు రిఫ్రిజిరేటర్స్ కావచ్చు ఇలాంటివి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మన ఈఎంఐ ఆప్షన్లో వచ్చిన లిమిట్ని యూజ్ చేసుకుని మనకి ఫిఫ్టీ థౌజండ్ లిమిట్ ఇచ్చారు కదా సో బిలో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మన ఈఎంఐలో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అంటే వన్ మంత్కి ఎంత పే చేయాలి లేదా సిక్స్ మంత్స్కి ఎంత పే చేయాలి టూ మంత్స్కి ఇంత పేమెంట్ చేయాలి అని చెప్పి మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు పర్ మంత్ ఎంత చెప్పినా మనం ఈఎంఐ కింద అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీ థౌజండ్ వరకు మనం అయితే లిమిట్ ఉంది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్మార్ట్ అప్గ్రేడ్ అనమాట ఈ స్మార్ట్ అప్గ్రేడ్ లిమిట్ ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో దానిలో మీరు సెవెంటీ పర్సెంట్ మాత్రం ఇప్పుడు పే చేసి మిగిలిన థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది వన్ ఇయర్ తర్వాత మీరు పే చేయొచ్చు అనమాట సో ఇది అప్గ్రేడ్ మన దగ్గర పూర్తిగా అమౌంట్ ఉండవు కదా అలాంటప్పుడు ఈ అప్గ్రేడ్ అయితే ఉపయోగపడుతుంది సెవెంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు పే చేసేసి థర్టీ పర్సెంట్ మాత్రం మనం వన్ ఇయర్ తర్వాత పేమెంట్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఈ స్మార్ట్ అప్గ్రేడ్ అనేది ఉపయోగపడుతుంది లేకపోతే మీరు ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి మొబైల్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారు ట్వంటీ థౌసండ్ కూడా మీ దగ్గర లేవు మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది అలాంటప్పుడు ఏం చేస్తారు ఈ స్మార్ట్ అప్గ్రేడ్ అయితే పెట్టుకుని మనకి ఇందుట్లో వచ్చిన సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ సెవెంటీ పర్సెంట్ అనేది పేమెంట్ చేసేస్తాం ఈ సెవెంటీ పర్సెంట్ పేమెంట్ చేసేసిన తర్వాత మిగిలిన థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది వన్ ఇయర్ తర్వాత పేమెంట్ చేయొచ్చు అనమాట ఈ వన్ ఇయర్ తర్వాత మీరు పేమెంట్ చేసేస్తే మొబైల్ మీ సొంతమవుతుంది ఒకవేళ మీరు వన్ ఇయర్లో పే చేయకపోతే మీకు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ప్రొసీడ్ అయితే అవుతారు సో మాక్సిమం ఈ స్మార్ట్ అప్గ్రేడ్ని అవాయిడ్ చేయండి ఇవి ట్రై చేయండి మీకు బాగా బెనిఫిట్ అయితే ఉంటుంది స్మార్ట్అప్ అప్గ్రేడ్ కూడా మంచిదే ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేదో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది బట్ నా ఉద్దేశం ప్రకారం అది అంత మంచిది కాదని నేనైతే చెప్తున్నాను వీటి యొక్క ఛార్జెస్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు ఛార్జెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక చూడండి నేను ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ అయితే మాట్లాడి వాటి యొక్క ఛార్జెస్ గురించి ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకున్నాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో లిమిట్ యూజ్ చేసినట్లయితే లేట్ పేమెంట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి ఇక్కడ చూడవచ్చు ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫోర్ టెన్ సిక్స్ హండ్రెడ్ ఒకసారి వీడియో పాస్ చేసుకుని మీరు ఎంత అమౌంట్ యూజ్ చేస్తే లేట్ పేమెంట్ చేసినట్లయితే మీకు ఎంత ఛార్జెస్ పడతాయో ఇక్కడైతే చెక్ చేస్తున్నాను అలాగే మీరు ఒకవేళ బిల్ అనేది ఇన్ టైంలో పే చేసేసారు అనుకోండి ఎవ్రీ మంత్ కూడా ఫిఫ్త్ లోపే మీరు బిల్ పేమెంట్ చేసేస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండో ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఈ లిమిట్ అనేది ఉపయోగించవచ్చు ఒకవేళ ఫిఫ్త్ దాటింది అనుకోండి ఇన్ టైంలో పే చేయకుండా అప్పుడు మీకు ఈ పెనాల్టీ అయితే పడుతుంది అదేవిధంగా మనకు యూజ్ చేసిన లిమిట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఉంది ఈ క్యారీ ఫార్వర్డ్ ఏంటంటే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లో ఒక ప్రోడక్ట్ అనేది పే లెటర్ ఉపయోగించి యూజ్ అయితే చేశాను అనుకోండి నాకు జూలై ఫస్ట్న బిల్ అయితే జనరేట్ అవుతుంది ఫిఫ్త్ లోపు నేను రీపేమెంట్ చేయాలి కదా కానీ నా దగ్గర జూలైలో అమౌంట్ లేదు అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు జూలై తర్వాత మనకి నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఆగస్ట్కి నేను క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తాను అప్పుడు మనం ఆగస్ట్లో అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో సింపుల్గా క్యారీ ఫార్వర్డ్ చేసినందుకు కొన్ని ఛార్జెస్ అయితే పడతాయి లెట్స్ ఇక్కడ చూడండి మనకి ఇన్ టైంలో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చే మనకి ఈ చార్జెస్ అయితే పడతాయి లెట్సే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే సిక్స్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ వరకు మనకు సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ పడుతుంది థౌసండ్ టు టూ థౌసండ్ అయితే వన్ ట్వంటీ సో టూ ఫార్టీ త్రీ థర్టీ ఈ విధంగా అయితే ఛార్జెస్ ఉన్నాయి ఒకవేళ మీరు క్యారీ ఫార్వర్డ్ అనేది డ్యూ డేట్ తాటిన తర్వాత మీరు చేసినట్లయితే మీకు ఈ విధంగా ఛార్జెస్ అయితే పడతాయి అనమాట ఒకసారి చెక్ చేసుకోండి రీపేమెంట్ ఎలా చేయాలో కూడా చెప్తాను అంతే అదేవిధంగా మీరు ఈ లిమిట్ యూజ్ చేసినందుకు థౌజండ్ రూపీస్ ఆర్ అబౌ ఏదైనా లిమిట్ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ రూపీస్ అనేది అయితే పడుతుంది ఇది నార్మల్గా కామన్గా అప్లికేబుల్ అయ్యే ఫీజ్ అనమాట ఈ విధంగా మనకి ఛార్జెస్ అయితే ఉంటే మీకు డీటెయిల్స్ అయితే అర్థమయ్యే అనుకుంటున్నాను ఇప్పుడు ఈ లిమిట్ని ఎలా యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి కాస్త బ్యాక్ అయితే వచ్చేయండి ఇందులో మనకి చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కదా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మొబైల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను మీకు చూపించడానికి ఈ విధంగా మొబైల్ అయితే చూ చూస్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ గ్రాసరీ ప్రోడక్ట్స్ని కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్త కిందకి అయితే స్క్రోల్ చేద్దాం వీళ్ళు మనకి కొన్ని కొన్ని ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ఆఫర్స్ని ఉపయోగించి కూడా మనం యూజ్ అయితే చేయొచ్చు ప్రజెంట్ ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు దీని కింద మనకి పే లేటర్ అవైలబుల్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఈ పే లెటర్ అవైలబుల్ అనే ఆప్షన్ కనిపిస్తే మనం దీన్ని పే లేటర్ ఆప్షన్ ఉపయోగించి పర్చేస్ అయితే చేయొచ్చు ఇంకా అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇంకా చూడొచ్చు మనకు ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎంత పడుతుందో ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా ఇంకా నేను కంటిన్యూ అయిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో సింపుల్గా ఇక్కడ పేమెంట్ ఆప్షన్లో మనకి పే లెటర్ ఆప్షన్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూడండి మనకి పే లెటర్ ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ పే లెటర్ ఈఎంఐ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేద్దాం ఇక్కడ మీరు ఈఎంఐలో పెట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి మంత్లీ ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ మంత్ పే అయితే చేయొచ్చు అనమాట ఇంకా కంటిన్యూ అయిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి దీని ఈఎంఐ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ మీరు త్రీ మంత్స్ ఈఎంఐ పెట్టాలనుకుంటున్నారా లేదా సిక్స్ మంత్స్ ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారా లేదా నైన్ మంత్స్ ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఆల్సో మీకు ఇంట్రెస్ట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ పర్ యానం అయితే ఇంట్రెస్ట్ మెన్షన్ చేశారు దాంతోపాటు మీకు ఛార్జెస్ గురించి ఏమన్నా ఉంటే ఇక్కడ ఈ చార్జెస్ గురించి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మీకు ఇదంతా ఓకే అనుకుంటే మీరు ఈఎంఐ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయిన ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు లేదు నాకు వద్దన్న అనుకుంటే మీరు వదిలేయచ్చు సో పే లెటర్ ఉపయోగించి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకే ఇవే కాకుండా నేను చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ వన్ క్లిక్తో అయిపోతుంది అనమాట లెట్సే ఇక్కడ చూడండి కొన్ని గ్రాసరీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా ఈ గ్రాసరీ ప్రోడక్ట్స్ కూడా మనం యూజ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి నేను కార్ట్లోకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తాను పేమెంట్ ఆప్షన్లో నాకు పే లెటర్ ఆప్షన్ అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు తక్కువ రూపొచ్చి ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ఈఎంఐ అయితే ఉండదు ఇక్కడ పే లెటర్ ఆప్షన్ యూస్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే జస్ట్ వన్ తో మనకు పేమెంట్ అయితే అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న బిల్ అయితే మనం పే చేయాలన్నమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఎక్కడ ఉన్న ఆప్షన్లో చెక్ చేసినట్లయితే మన ఎంత లిమిట్ యూస్ చేశామో ఇక్కడైతే కనిపిస్తుంది ఫిఫ్టీ కి నేను ఇప్పుడు నైంటీ ఫైవ్ రూపీస్ అయితే యూజ్ చేస్తాను కదా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం ఇక్కడ వ్యూ యూసేజ్లో చెక్ చేసినట్లయితే మనం ఎంత లిమిట్ యూస్ చేస్తామో ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ వ్యూ యూసేజ్ మీద క్లిక్ చేస్తాను నైన్టీ ఫైవ్ రూపీస్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం దీనికి యూస్ చేస్తామని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి బిల్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు జూలై ఫస్ట్ బిల్ జనరేట్ అవుతుంది జులై ఫిఫ్త్ లోపు మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట అదేవిధంగా మీరు ఎర్లీగా పే చేయాలి అనుకుంటే లేదు బ్రో నా దగ్గర ఇప్పుడు అమౌంట్ అనేది పే చేసేస్తానంటే సింపుల్గా ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి మన యూపీఐ ద్వారా కానీ మీరు ఇంతకుముందు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కానీ సో మీరు ఇక్కడైతే పేమెంట్ అయితే చేయొచ్చు ఇక్కడ నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చి ఈ విధంగా నేను పేమెంట్ అయితే చేసేసాను అనమాట మీరు కూడా ఇక్కడ బిల్ పేమెంట్ అనేది చేయొచ్చు నాకు మెసేజ్ కూడా వచ్చింది ఇక్కడ చూడొచ్చు బిల్ వచ్చేసి జీరో అయిపోయింది అనమాట ఈ విధంగా మన లిమిట్ అనేది అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా రీపేమెంట్స్ ఇన్ టైంలో చేస్తూ ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్డర్స్ పెట్టి అవి క్యాన్సిల్ చేయాలనుకోండి ఇన్స్టెంట్గా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకు రిఫండ్ కూడా వచ్చేసింది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇక్కడ మై ఆర్డర్స్లోకి వెళ్తాను ఇక్కడ నేను ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టానో ఇక్కడ నేను క్యాన్సిల్ అయితే చేసేస్తాను సో ఇది మీకు చూపించడానికి ఆర్డర్ అయితే పెట్టాను ఇక్కడ మనకి ఏదైతే ఉందో మీకు పే లెటర్ ఒక యాడ్ అవుతుంది ఒకవేళ లిమిట్ మీరు పే చేసేసినట్లయితే మీకు రిఫండ్ అనేది ఈ అకౌంట్లోకి రిఫండ్ అనేది వచ్చేస్తుంది అనమాట రీపేమెంట్ ఛార్జెస్ గురించి లేట్ పేమెంట్ ఛార్జెస్ అలాగే పెనాల్టీస్ గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే అన్న ఈ లిమిట్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చా అంటే లిమిట్ పెంచుకోవచ్చా అని అడుగుతున్నారు ఫస్ట్ అయితే మీకు వచ్చిన లిమిట్ని మీరు యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇన్ టైంలో చేయాలన్నమాట నేను కూడా నాకు ఫస్ట్లో తక్కువ లిమిట్ వచ్చింది థర్టీ థౌసండ్ ఎంతో లిమిట్ వచ్చింది బట్ నాకు లిమిట్ అనేది ఇంక్రీజ్ అయింది ఎందుకు ఇక్కడ నేను లిమిట్ చేసి ఇన్ టైంలో రీపేమెంట్స్ అన్ని చేశాను కాబట్టి నాకు లిమిట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఇక్కడ చూడొచ్చు ఎవర్ లిమిట్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ అని వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ గురించి డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి టెలిగ్రామ్ మరి ఇన్స్టాగ్రామ్లో ఇది మనకి కూడా ఇదే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది సింపుల్గా మీరు మింత్రాలో కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ watching. My next video, Kalidam. Bye bye.